చేయాల్సిందే కదా నీ బిడ్డకు ఒక భర్తను ఒక తోడును చూసేటప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ ఈ నియోజకవర్గానికి ఒక తోడును ఎంకులాడుతున్నప్పుడు కూడా ఉండాలని చెప్తున్నా మరి ఇవన్నీ ఉండాలంటే ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ ఎక్కడ మార్పు జరగాలి మనలో మార్పు జరగాలి మనం ఎవను కోటేస్తున్నాం ఎందుకు కోటేస్తున్నాం ఈ ఓటు వల్ల వచ్చేటువంటి మార్పు ఏంది అనేది మనం ఆలోచన చేయాలి తలసరి ఆదాయం పెరిగిందని కేసీఆర్ గరా గడికోపారు చెప్తాడు అసలు ఈ తలసరి అంటే ఏంది ఆదాయం అంటే ఏంది తలసరి అంటే ఏంది ఆదాయం అంటే ఏంది జీడిపి అంటే ఏంది ఇవి మనకు అర్థం కాని పదాలు ఇవి మన ప్రజలకు అర్థం కావు సరే ఈ పిల్లలకంటే ఎకనామిక్స్ అదో ఇదో ఉంటది కాబట్టి అర్థమవుతుంది మనకు అర్థం కాని పదాలు చెప్పి తెలంగాణ రాష్ట్రం జీడిపిలో నెంబర్ 1 ఏ క్యాయబాయ్ నేనేమంటున్నా పలానా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి పలానా ఎల్లయ్య ఆర్థికంగా నెంబర్ 1 ఇగో ఆయనకు జరిగిన ఆదాయం అని చూపిమని చూద్దాం ఎవ్వడు చూపియడు అది ఎందుకంటే ఎల్లయ్య జరగలేగా ఇక రెండో అంశం ఈ 7200 అనేది ఏంది ఈ విద్య ప్రాధాన్యాన్ని మీకు ఇప్పటికే చెప్పిన ఎమ్మెల్యే చదువుకుంటే ఏం జరుగుతుంది మనం ఓట్లు ఎట్లేస్తామయ్యా మనము ఒకసారి ఓడిపోయిండు ఆ పాపం మొన్నటిసారి ఓడిపోయిండు పాపం పాపం అనే పదం మీద ఓట్లేసుడేంది పాపం అని ఓట్లేసుడేంది కసబ్గా ఇంకేందా నెల రోజులు జైల్లో పెట్టారు ఇడవ రాదురా అంటమా అనం కదా